ఓకే, వెల్కమ్ టు సౌజన్య స్మార్ట్ స్టడీ సెంటర్. సో ఈరోజు మనము ఒక చిన్న అంశాన్ని మీ ముందుకు తేవాలనుకుంటున్నాను మన ఇంగ్లీషు లెర్నింగ్లో భాగంగా. సో ఇక్కడ వన్ ఆఫ్ ద అనే ఎక్స్ప్రెషన్ ఒకసారి చూడండి అందరూ. వన్ ఆఫ్ ద అనే ఎక్స్ప్రెషన్, ఈ ఎక్స్ప్రెషను చాలా ఎక్కువ మంది కొంచెం పొరపాటుగా వాడటం అనేది మనము గమనిస్తూ ఉంటాము. ఈ వన్ ఆఫ్ ద అనే ఎక్స్ప్రెషన్ ఉపయోగించేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం, ఎవరైనా సరే. ఎస్పెషల్లీ ద ఇంగ్లీష్ లిటరేట్స్ అండ్ ద పర్సన్స్ హూ ఆర్ వెరీ ఇంట్రెస్ట్ ఇన్ విత్ ఇంగ్లీష్ అబ్జర్వ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ దే నో ద మిస్టేక్. సో హియర్ వన్ ఆఫ్ ద అంటే చాలా వాటిలలో ఒకటి, చాలా వాటిలలో ఒకటి. ఇక్కడ చూడండి, వన్ ఆఫ్ ద గర్ల్స్ ఈజ్ ప్లేయింగ్, వన్ ఆఫ్ ద ట్రీస్ ఈజ్ కట్ డౌన్. ఇక్కడ నేను మీ దృష్టికి నేను ఏం తెలుదలుచుకున్నానంటే, వన్ ఆఫ్ ద అనే ఎక్స్ప్రెషన్ ఉపయోగించేటప్పుడు ఈ నౌన్ ఎప్పుడు కూడా ప్లూరల్లో ఉండాలి. క్లియర్? వన్ ఆఫ్ ద అనే ఎక్స్ప్రెషన్ ఉపయోగించేటప్పుడు ఏ నౌన్ అయితే మనం పెడతామో ఆ నౌన్ ప్లూరల్లో ఉండాలి. ఇక్కడ చాలామంది మరి ఫ్లోలో మరి ఇక్కడ సింగులర్ పెట్టడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలా సింగులర్ పెట్టినట్లయితే అది మనకి కరెక్ట్ సెంటెన్స్ కాదు. కాబట్టి వన్ ఆఫ్ ద గర్ల్ ఈజ్ ప్లేయింగ్ అంటాం మనం ఒక్కోసారి ఫ్లోలో. వన్ ఆఫ్ ద గర్ల్ ఈజ్, ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్ అంటారు. వన్ ఆఫ్ ద మెంబర్ ఈజ్ ద రాంగ్, వన్ ఆఫ్ ద మెంబర్స్ అంటే మనకి కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. సో ఇంకొక విషయం ఏంటంటే, నౌన్ ప్లూరల్లో ఉండాలి, దాని ప్రక్కన వచ్చే వెర్బ్ సింగులర్లో ఉండాలి. ఇక్కడ మీరు గమనించండి, ఈజ్ వాడాం. జనరల్గా మనం ఏం చేస్తామంటే, గర్ల్స్ ఆర్ ప్లేయింగ్, గర్ల్స్ ఆర్ కమింగ్, అదేవిధంగా ట్రీస్ ఆర్ కట్ డౌన్ అంటే మనకు అలవాటు, ఆల్ ద ట్రీస్ ఆర్ కట్ డౌన్. బట్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ ఓన్లీ వన్ ట్రీ, అండ్ హియర్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ ఓన్లీ వన్ గర్ల్. అటువంటిప్పుడు మరి మన వెర్బ్ కూడా సింగులర్లో ఉండాలి. ఇక్కడ రెండు అంశాలు మనం గమనిస్తే చాలా చక్కగా ఉంటుందని అభిప్రాయపడుతున్నాను నేను. అవేంటంటే, ఒకటి, వన్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ వాడేటప్పుడు నౌన్ షుడ్ బి ఏ ప్లూరల్ వన్ అండ్ ద వెర్బ్ షుడ్ బి ఏ సింగులర్ వన్. నౌన్ ప్లూరల్లో ఉండాలి, వెర్బ్ సింగులర్లో ఉండాలి. ఇది మనం దృష్టిలో పెట్టుకుని వన్ ఆఫ్ ద ఎన్నిసార్లైనా వాడుతూ ఉంటే చాలా ఇంట్రెస్ట్గా చాలామంది అనేక సార్లు సందర్భాల్లో వన్ ఆఫ్ ద వాడుతూ ఉంటారు. వన్ ఆఫ్ ద బుక్స్ ఈజ్ మిస్సింగ్ అంటే మనం వన్ ఆఫ్ ద బుక్స్ ఈజ్ మిస్సింగ్, వన్ ఆఫ్ ద బుక్ అన్న అనుకోండి అది మరి గ్రామాటికల్గా తప్పు అవడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ మనం గమనిద్దాం చూడండి. 6 సెంటెన్సెస్ ఆర్ రిటన్ ఆన్ ద బోర్డ్. ద ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద గర్ల్స్ ఈజ్ ప్లేయింగ్. ఇక్కడ మనం గమనించాల్సింది వన్ ఆఫ్ ద గర్ల్స్, తర్వాత ఈజ్. గర్ల్స్ అనగానే ఇక్కడ ఆరు పెడుతుంది, లేక అక్కడ ఈజ్ పెట్టినప్పుడు ఇక్కడ ఎస్ తీసేస్తూ ఉంటారు. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో ఎక్కడెక్కడ కరెక్షన్ తప్పు ఇస్తాడు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, ఇక్కడ ఎస్ ఉంటుంది అయితే ఇక్కడ ఆర్ ఉంటుంది. రాంగే మరి, ఇక్కడ ఆర్ ఉంటుంది, ఇక్కడ మరి ఇక్కడ ఎస్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఆర్ ఇస్తే తప్పు, అయితే ఇక్కడ ఈజ్ ఇచ్చి ఇక్కడ ఎస్ ఇవ్వకపోయినా తప్పే. వన్ ఆఫ్ ద గర్ల్ ఈజ్ అన్నా రాంగే, వన్ ఆఫ్ ద గర్ల్స్ ఆర్ అన్నా రాంగే. ఇక్కడ చూడండి, ద నౌన్ షుడ్ బి ప్లూరల్ అండ్ ద వెర్బ్ షుడ్ బి సింగులర్. ఇది మనం కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకోవాలి. వైల్ యూజింగ్ దిస్ వన్ ఆఫ్ ద వీ హ్యావ్ టు కీప్ దీస్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ మైండ్ అండ్ అకార్డింగ్ టు దట్ వీ హ్యావ్ టు యూస్ ద సెంటెన్స్ అండ్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద మిస్టేక్ ఇన్ ద గివెన్ ఇన్కరెక్ట్ సెంటెన్స్. సీ హియర్, వన్ ఆఫ్ ద ట్రీస్ ఈజ్ కట్ డౌన్, వన్ ఆఫ్ ద ట్రీస్ ఈజ్ కట్ డౌన్ అండ్ ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద స్టోరీస్, వన్ ఆఫ్ ద స్టోరీస్, ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద స్టోరీస్ కాదు, ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద స్టోరీ అంటే రాంగే మరి. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద స్టోరీస్, షీ ఈజ్ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్, ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద డాగ్స్ లైక్ దిస్. సో హియర్ షీ ఈజ్ వన్ ఆఫ్ మై సిస్టర్స్. ఇక్కడ ఎస్ పెట్టాను చూడండి, ఇక్కడ ఎస్ లేకపోయినట్లయితే సెంటెన్స్ రాంగ్ అవుతుంది. షీ ఈజ్ వన్ ఆఫ్ మై సిస్టర్స్. నెక్స్ట్, ఐ ఫైండ్ వన్ ఆఫ్ ద బుక్స్ ఈజ్ మిస్సింగ్. I find one of the books missing or I find one of the books is missing. Next, one of the horses is wounded. One of the horses is wounded. ఇక్కడ horses plural అయింది, ఆ తర్వాత ఇక్కడ is అనేది singular అయింది. So, one of the horses is wounded. So, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ విషయాన్ని మరి
when we are using this one of the expression, we should be careful that the noun should be plural and the verb should be singular. When of the అనే ఎక్స్ప్రెషన్ మీ నోట్లోంచి వచ్చిందంటే వెంటనే ఎస్ పడిపోవాలి దానికి. వన్ ఆఫ్ ద స్టూల్స్, వన్ ఆఫ్ ద ఫోన్స్, వన్ ఆఫ్ ద కార్డ్స్, వన్ ఆఫ్ ద గిటార్స్, వన్ ఆఫ్ ద బుక్స్, వన్ ఆఫ్ ద స్టోరీస్, వన్ ఆఫ్ ద పెన్స్, వన్ ఆఫ్ ద పెన్సిల్స్, లైక్ దిస్. ఆ తర్వాత వచ్చే వెర్బు సింగులర్లో ఉన్నది. వన్ ఆఫ్ ద పెన్స్ ఈజ్ స్టోలెన్, వన్ ఆఫ్ ద బ్యాగ్స్ వాజ్ టార్న్, వన్ ఆఫ్ ద బ్యాగ్స్ వాజ్ టార్న్, లైక్ దిస్. కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ని గుర్తుపెట్టుకొని మీరు మరి ఎప్పుడైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ లేకపోతే మీ కోర్సెస్లో కానీ ఇది వచ్చినట్లయితే గమనించగలరని ఆశిస్తూ ఇట్లు మీ యొక్క సౌజన్య స్మార్ట్ సెంటర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, వాచ్ అగైన్ అండ్ కామెంట్. సో థ్యాంక్ యూ, బాయ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, బాయ్.